నందమూరి కళ్యాణరామ్ బింబిసారునిగా నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ మూవీ బింబిసార. నందమూరి కళ్యాణరామ్ తో పాటు కేథరిన్ త్రెస, సంయుక్త మీనన్, వారినా హుసేన్ మొదలైన వారు ఇందులో నటిస్తున్నారు. బింబిసారుడు టైం ట్రావెల్ ద్వారా ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అన్న సంఘటనలు ఈ మూవీలో ఉంటాయి. అందుకని ఇది పూర్తి స్థాయి బింబిసారుని బయోగ్రఫీ అనుకోవడానికి లేదు. ఈ సినిమాని 4 పార్ట్స్ సిరీస్ గా చేయాలని నందమూరి కళ్యాణ్ ఉద్దేశం. మూవీ ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటించారు. మగధ సామ్రాజ్యాన్ని నిర్మించి విస్తరించిన మహాచక్రవర్తి బింబిసారుడు. బింబిసారుని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. చూసి ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో 6వ శతాబ్దానికి ముందు కొన్ని తెగలు లేదా కొన్ని వంశాలు ప్రజల మీద అజమాయిషీ చేసే స్థితికి వచ్చాయి. వీరిలోంచి కొందరు వ్యక్తులు రాజులుగా తమని తాము ప్రకటించుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా 16 రాజ్యాలు వచ్చాయి. వీటిని 16 జనపదాలు అంటారు. అంగ, మగధ, వృజ్జి, మల్ల, కాశీ, కోసల, వత్స, పాంచాల, మత్స్య, శూరసేన, కురు, కాంబోజ, గాంధార, చేది, అవంతి, ఆశ్మక, ఇవి 16 జనపదాలు. ఈ 16ంటిలో ఎక్కువ రాజ్యాలు రాచరిక విధానాన్ని, కొన్ని రాజ్యాలు గణతంత్ర విధానాన్ని పాటించేవి. రాచరిక రాజ్యాలు రాజుకు అధికారాన్ని కేంద్రీకృతం చేసేవిగా మారాయి. ఇవి మైదాన ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో ఉండేవి. గణతంత్ర రాజ్యాలు పర్వత పాదాల ప్రాంతాల్లో ఉండేవి. ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడేవి. ఈ విధానాల వల్ల మగధ, కోసల లాంటి రాజ్యాల్లో రాజు అపరిమితమైన శక్తి కలవాడుగా మారాడు. కాలక్రమంలో మగధ 16 జనపదాలు అన్నింటిలోనూ ప్రత్యేకమైన రాజ్యంగా మారింది. మొదట మగధను బృహద్రథుడు అను రాజు పాలించాడు. గంగానదీలోయ దిగువ ప్రాంతం మగధ ఆధీనంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం అధికమైన ఒండ్రుమట్టిని కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి అత్యధిక పంటలు ఇచ్చే వ్యవసాయ భూమిగా ఇది మారింది. మగధ రాజధాని రాజగిర్. ఈ రాజగిర్ సమీపంలో ఎంతో విలువైన ఇనుప లోహ నిధులు ఉండేవి కనుక ఇక్కడ ఐరన్ మైన్స్ నెలకొల్పబడ్డాయి. మగధను చుట్టుకుని దట్టమైన అడవులు ఉండేవి. ఈ అడవులు భవన నిర్మాణానికి సరిపడు కలపను ఇచ్చేవి. అలాగే సైన్యానికి బలాన్ని ఇచ్చే ఏనుగులను కూడా ఇవి ఇచ్చేవి. ఏనుగులను మొదటిసారిగా వాడినవాడు బింబిసార మహారాజే. ఇనుము బాగా దొరుకు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇనుముతో రకరకాల బలమైన ఆయుధాలను తయారు చేయగలిగారు. ఇతర ప్రాంతాలతో వ్యాపారం చేయడానికి, సరుకులు సులభంగా రవాణా చేయడానికి గంగానది ఉంది కాబట్టి అది కూడా వీరికి అద్భుతంగా అక్కడ ఉపయోగపడింది. ఇలాంటి చాలా అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు ఉండటం వల్ల మగధ మిగతా జనపదాల కన్నా చాలా వేగంగా అభివృద్ధి చెందగలిగింది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న మగధకు 15 ఏళ్ల వయస్సు ఉన్న బింబిసారుడిని రాజును చేశాడు అతని తండ్రి భట్టియా. క్రీస్తుపూర్వం 542కి 490కి మధ్యకాలంలో ఇది జరిగింది. బింబిసారుడు హర్యాంక రాజ్యవంశాన్ని స్థాపించాడు. రాజగిర్ని రాజధానిగా చేశాడు. 16 జనపదాలు నిరంతరం ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. ఇలాంటి యుద్ధాల్లో మగధ చాలాసార్లు పైచేయి సాధించేది. కానీ మగధకు ప్రధాన ప్రత్యర్థిగా మాత్రం కోసల రాజ్యం ఉండేది. బింబిసారుని తండ్రి భట్టియా ఒకసారి పొరుగునే ఉన్న అంగరాజ్యంపైకి దండెత్తి వెళ్లి అంగరాజు బ్రహ్మదత్తుని చేతిలో ఓడిపోతాడు. బింబిసారుడు రాజయ్యాక ఇందుకు ప్రతీకారంగా అంగపైకి వెళ్లి దానిని ఆక్రమిస్తాడు. అంగరాజ్యానికి తూర్పున సముద్ర తీరం ఉంటుంది కాబట్టి అంగను గెలవటం వల్ల మగధకు ఓడరేవు కూడా లభించి దూరతీరాలతో వ్యాపారం చేయడానికి మగధకు అవకాశం ఏర్పడింది. అంగరాజ్యానికి గవర్నర్గా తన కుమారుడు అజాతశత్రువును నియమిస్తాడు బింబిసారుడు. బింబిసారుని దౌత్య విధానం చాలా అద్భుతమైంది. యుద్ధం చేయకుండానే జనపదాలను చాలా వరకు మగధ అధీనంలోకి తీసుకురాగలిగాడు. మొదట తనకు బలమైన సవాల్ని విసురుతున్న కోసల రాజు మహాకోసల కూతురు కోసలాదేవిని వివాహం చేసుకుని సుదీర్ఘకాల శత్రుత్వానికి స్వస్తి చెప్తాడు బింబిసారుడు. కట్నంగా కోసలకు చెందిన కాశీని కూడా పొందుతాడు. తర్వాత మరొక మహాజనపదం వైశాలికి చెందిన లిచ్చవి రాజకుమార్తెను పెళ్లి చేసుకుని లిచ్చవుల వైశాలి రాజ్యాన్ని తనకు మద్దతు ఇచ్చే దేశంగా చేసుకుంటాడు. వజ్రరాజ్యానికి చెందిన చేతక అను రాజకుమారిని కూడా వివాహం చేసుకుని 100 ఏళ్లుగా 2 రాజ్యాలకు మధ్య ఉన్న యుద్ధాలకు ముగింపు పలుకుతాడు. తర్వాత పంజాబు ప్రాంతానికి చెందిన మద్రరాజ్య రాజకుమారి ఖేమా అను స్త్రీని కూడా వివాహం చేసుకుంటాడు. ఈమె ఆ తర్వాత బుద్ధునికి ప్రథమ శిష్యురాలు అవుతుంది. ఇలాగే ధారిణి, నంద, పద్మావతి అనే స్త్రీలను కూడా పెళ్లి చేసుకోవడం ద్వారా వారి రాజ్యాలతో స్నేహం చేస్తాడు. తర్వాత అంబపాలి అను రాజవేశ్యను కూడా ప్రేమించి పెళ్లాడుతాడు. ఆమ్రపాలి చాలా గొప్ప అందగత్తె అనే వార్త విన్న బింబిసారుడు
వైశాలీ రాజ్యంతో యుద్ధం చేస్తాడు. ఆమ్రపాలి ఇంటికి వెళతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు, పెళ్లి చేసుకుంటారు. వీరికి విమల కొండన్న అను కొడుకు పుడతాడు. తన అందం కోసమే బింబిసారుడు తమ దేశంతో యుద్ధం చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఆమ్రపాలి బింబిసారుడిని వదిలిపెడుతుంది. జీవితం చివరలో బుద్ధుడిని తన ఇంటికి ఆహ్వానించి తన సర్వ ఆస్తులను దానం ఇచ్చి బౌద్ధ సన్యాసినిగా ఆమె మారుతుంది. ఈమె కొడుకు కొండన్న కూడా సన్యాసిగా మారతాడు. ఆమ్రపాలి, అంబపాలి, అంబపాలిక, ఆమ్ర అని పిలువబడే ఈమె కథ వేర్వేరు వెర్షన్స్ తో కూడా ఉంటుంది. ఈ విధంగా బింబిసారుడు ఒక్క అంగరాజ్యంతో మాత్రమే హోరాహోరి యుద్ధం చేస్తాడు. మిగతా రాజ్యాలన్నింటితోనూ వివాహంతో సంబంధం పెట్టుకుని గెలుస్తాడు. అవంతిరాజు ప్రద్యోతుడు మొదట బింబిసారునితో శత్రుత్వం పెట్టుకుంటాడు. కాని బింబిసారుడు తన దౌత్య నీతితో ఆయనతో చక్కటి స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని శత్రుత్వం లేకుండా చేసుకుంటాడు. ఆ రోజుల్లో బింబిసారుని దౌత్యనీతి, విదేశీ విధానం ఎంతగా విస్తరించింది అంటే గాంధార రాజ్యానికి ఆవలనున్న సుదూర రాజ్యాలకు కూడా విస్తరించింది. అంటే పర్షియా దాకా విస్తరించింది అని అర్థం. ఈ విధంగా మగధ మహాజనపదం స్థాయి నుండి ఏకైక మహాసామ్రాజ్యంగా ఏర్పడింది. ఏర్పడింది అనే కంటే బింబిసారుడు తన శక్తియుక్తులతోనూ తెలివితేటలతోనూ ఏర్పాటు చేయగలిగాడు అని అనాలి. గణరాజ్యాలకు రాచరిక రాజ్యాలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి అంటే రాచరిక రాజ్యాలకు శాశ్వతమైన సైన్యాలు, ఆయుధాలు, దానికి సంబంధించిన సమస్త వ్యవస్థ ఉంటుంది. గణరాజ్యాలకు మాత్రం ఇలాంటి శాశ్వత వ్యవస్థలు ఉండవు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే అంతా సిద్ధమై యుద్ధంలోకి వస్తారు. మగధ ఒక్కో మెట్టు ఎదిగిన కొద్దీ దాని సైనిక వ్యవస్థను, ఆయుధ వ్యవస్థను బాగా పెంచుకుంటూ వెళ్ళింది. బింబిసారుని కాలానికి ఇది అగ్రస్థానానికి ఎదిగింది. జైన మతాన్ని పునరుద్ధరించిన నాలుగవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. 6వ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి బింబిసారుడు వర్ధమాన మహావీరుడిని కలుసుకున్నట్టుగా, సమావేశం జరిపినట్టుగా చరిత్ర చెబుతుంది. గౌతమ బుద్ధుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. మొదటిసారి బుద్ధుడిని చూసినప్పుడు ఆయన శుద్ధోదన మహారాజు కొడుకుగా గుర్తించి ఆహ్వానించి ఆయనకు తన అర్ధరాజ్యాన్ని ఇస్తానంటాడు బింబిసారుడు. కాని బుద్ధుడు అందుకు అంగీకరించక వెళ్ళిపోతాడు. తర్వాత బుద్ధుడు జ్ఞానోదయం పొందాక తిరిగి బింబిసారుడు ఆయనను కలుస్తాడు. ఆయనకు అన్ని విధాలుగా వసతులను కల్పించి మొదటి రాజపోషకుడు అవుతాడు. ఈ విధంగా అటు వర్ధమాన మహావీరుడితోనూ, ఇటు గౌతమ బుద్ధునితోనూ బింబిసారునికి స్నేహం ఉండేది. అలాంటి మహిమాన్విత వ్యక్తులతో ఆయన సమావేశం అయ్యాడు, ఎన్నో చర్చలు చేశాడు, కలిసి నడిచాడు, వారికి సేవలు కూడా చేశాడు. ఇందువల్ల బింబిసారుడిది ఏ మతం అని చెప్పటం చాలా కష్టం. హిందువులు ఆయనది హిందూ మతం అని, జైనులు ఆయనని జైన మతస్థుడు అని, బౌద్ధులు ఆయనను బౌద్ధ మతస్థుడు అని చెప్తారు. బింబిసారుడు 28 ఏళ్ళు లేదా 38 ఏళ్ళు పాలించాడని, సింహాలి చరిత్రకారులు అయితే 52 సంవత్సరాలు పాలించాడని చెప్తారు. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని ఒక్కటిగా మహాసామ్రాజ్యంగా మార్చి భావి భారత దేశానికి రూపురేఖలు ఇచ్చిన బింబిసారుడు దాదాపుగా శాంతిప్రియుడనే చెప్పాలి. అందుకేనేమో ఆ తర్వాత వచ్చిన భారతదేశ ప్రముఖ హిందూ రాజులు అందరూ కూడా ఇలాంటి శాంతి మార్గాన్నే పాటించి తమంత తాము ఆక్రమణలకు దిగకుండా ఉండిపోయారు. బింబిసారుడికి 500 మంది భార్యలు ఉండేవారని కొన్ని బౌద్ధ గ్రంథాల్లో ఉంది. ఈ వివాహాలు, వివాహ సంబంధాల వల్ల కలిగిన సంతానం మధ్య ఏర్పడిన అధికార వ్యామోహమే చివరికి ఆయన దారుణ మరణానికి కారణమైంది. అంగరాజ్యాన్ని గెలిచాక ఆ రాజ్యానికి అజాతశత్రువును గవర్నర్గా చేస్తాడు బింబిసారుడు. అజాతశత్రు బింబిసారుని మొదటి భార్య కోసలాదేవికి కుమారుడు. దుస్తబంధు దివదత్ అను బౌద్ధ సన్యాసి చెప్పుడు మాటలు విని క్రీస్తుపూర్వం 493 ప్రాంతంలో బింబిసారుడిని హత్య చేస్తాడు. అయితే జైన మత గ్రంథాల ప్రకారం బింబిసారుడిని ఖైదు చేయగా ఆయన ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా బింబిసారుని కథలో చాలా ట్విస్టులు ఉంటాయి. 15 ఏళ్లకే గద్దెనెక్కడం, తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం, కేవలం బంధుత్వాల ద్వారా రాజ్యాలను గెలవటం, ఆమ్రపాలి అను వేషతో ప్రేమలో పడటం, వర్ధమాన మహావీరునితోనూ బుద్ధునితోనూ స్నేహం కలిగి ఉండటం, జనపదం స్థాయిలో ఉన్న రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మార్చటం, చివరకు తన మొదటి భార్య కోసలాదేవి కుమారుడు అజాతశత్రు చేతిలో హత్య చేయబడటం లాంటి చాలా ట్విస్టులు ఈయన జీవితంలో ఉంటాయి. అయితే నందమూరి కళ్యాణరామ్ నటించిన బింబిసార చిత్రం కథ ఈ విధంగా ఉండకపోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.